హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మా గల్లీలో గణేష్ దగ్గర పూజ అన్నమాట. అందుకనే మేమందరం హడావిడిగా రెడీ అవుతున్నాము. సో గణేషన్ పూజకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే అమ్మమ్మ దండగుడి చేసింది, అండ్ అవంతికి అయితే గర్కా ఉంటుంది కదా, దాంతో ఇట్లా దండల్లాగా చేస్తుంది. సో ఈరోజు మా ఆనంద నిలయంలో పూజ. నెక్స్ట్ అయితే వచ్చేసినాము గణపతి దగ్గరికి. సో ఈరోజు అయితే మేము మొత్తం 5 జంటలు కూర్చున్నారు. ఇది 8th రోజు మేము వెళ్ళింది. మా కాలనీలో 8:00కి స్టార్ట్ అవుతుంది పూజ. మా కాలనీలో అయితే అన్నదాతలు ఇంకా విగ్రహదాతల పోస్టర్ అయితే వేసినారు. మాది బేతల స్వామి కాలనీ. పూజ ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుందంటే అందరు వచ్చి కూర్చున్నారు. మా ఇంటి నుంచి మేము, మా ఇద్దరు బాబాయిలు, ఇద్దరు పిన్నిలు అయితే ఈరోజు పూజ చేస్తున్నాము. సో ఈయననే మా గల్లీలో పూజ చేసే పంతులు గారు అన్నమాట, శ్రీనివాస్ పంతులు గారు. సో మా ఇంట్లో ఏ వ్రతం జరిగినా ఈ పంతులు గారే అన్నమాట పూజ చేసేది. మీలో ఎవరికైనా పూజలు ఉంటే ఈ పంతులు గారికి ఫోన్ చేయండి, కింద నెంబర్ ఇస్తున్నాను. నియర్ బాన్స్వాడస్లో పూజ అయితే చేస్తారు పంతులు గారు. ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయిపోతుంది. ఓం దీపారాధాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మి దేవతాభ్య నమో నమః, ఓం ముక్త దీప ప్రవేశామి దేవాయ పరమాత్మనే త్రాహిమాందరకా ఘోర దివ్య జ్యోతి నమోస్తుతే. ఓం శ్రీ మహాలక్ష్మి దేవతాభ్య. ఫస్ట్ పూజ స్టార్ట్ చేస్తున్నప్పుడు అన్ని కావాల్సిన డీటెయిల్స్ లైక్ గోత్రము, పేర్లు అవన్నీ అడుగుతారు కదా, ఫస్ట్ అయితే అవన్నీ అడుగుతున్నారు. ఇలా అందరివి అయిపోయినాక ముందుగా అయితే వినాయకుని పూజతోనే స్టార్ట్ చేస్తారు. వీర్య, అభయ, ఆయువు, ఆరోగ్య, ధర్మ, అర్ధ, కామ, మోక్ష, చతుర్విధ, ఫల, పురుషార్థ, సిద్ధ్యర్థం, మనోభిష్ట, మహాసంకల్ప, సిద్ధ్యర్థం, సమస్త. అయితే ఇక్కడ చిన్న విగ్రహం ఉంటుంది వినాయకుడిది, దానికి పంచామృతాలతోని అభిషేకం అయితే చేస్తుర్రు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, గుణ శరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ. మేమిటు పూజ చేస్తుంటే చూడండి చిట్టెలక ఎంత బాగుందో. మా మండపం నుంచి అయితే క్రాస్ అయింది. సో అందరం షాక్ అయినాము, కాలనీ వాసులం అందరము. మాకు తప్పకుండా వినాయకుని ఆశీస్సులు లభించుంటాయని కోరుకున్నాం మేము. ఫైనల్గా మొత్తం అయిపోయాక వినాయకుడిని మంచి నీళ్ళతో కడిగేశారు. నెక్స్ట్ మేము తెచ్చుకున్న పూలు, గర్క, ఇంకా వస్త్రంతో పూజ అయితే చేయమన్నారు. ఇప్పుడు పసుపుతం గౌరమ్మని చేసి ఆ గౌరమ్మ కూడా పూజ చేయమన్నారు. విఘ్నేశ్వరి పూజ, కలశ పూజ, ఇంకా గౌరమ్మ పూజ కూడా అయిపోయినాక మంగళహారతులు రెడీ చేసుకోమన్నారు హారతి ఇవ్వడానికి. నెక్స్ట్ అయితే అమ్మమ్మ మా పూలతో అల్లిన దండ విఘ్నేశ్వర స్వామికి చాలా బాగా ఎక్కింది, అండ్ చాలా మంచి అనిపించింది తెల్ల పూల దండ. ఇంకా మేమందరము స్వామి కోసం తెచ్చిన నైవేద్యాలు అయితే సమర్పించినాము. సో మేము ఇంట్లో చేసుకున్న సిరప్, బయట నుంచి తెప్పించిన జిలేబీ, ఇంకా సమోసా కూడా, అండ్ ఇప్పుడు హారతి ఇచ్చేస్తున్నాం. శరణారత పారిజాత మా
మంగళమణి పారరే మన గణనాథులకు ముత్యాల హారతులు మూర్తి తీయరే, ముత్యాల హారతులు మూర్తి తీయరే, రతనాల హారతులు స్వామి తీయరే, రతనాల హారతులు స్వామి తీయరే. ఓం భవానీ సహితం నమామి కర్పూర మంగళ నిరాజనం. సో హారతి కూడా అయిపోయినాక కొన్ని పూజలు ఉండే అన్నమాట, అవి కూడా చేసేసుకున్నాము. తర్వాత పంతుల గారి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము. తర్వాత ప్రసాదం వడ్డియడానికి అందరం వచ్చినాము కిందికి. ఇట్లా టేబుల్ వేస్తే అందరు ప్రసాదాలు అక్కడ వడ్డిస్తున్నాము. భక్తులందరూ వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. మేము పూజ చేసిన వాళ్ళమే కాకుండా పూజ చేయని వాళ్ళు కూడా ప్రసాదం సమర్పించుకున్నారు దేవునికి. సో అందరికీ వడ్డించే ఛాన్స్ రావాలి కాబట్టి అందరం వడ్డించేసినాము. ఇలా అయితే మా గల్లీలో గణేష్ పూజ అయితే జరిగింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై అని కూడా కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.